మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. ఈరోజు అనగా శ్రీ ప్లవనామ సంవత్సరం, హేమంత ఋతువు, మార్గశిరమాస, కృష్ణపక్షం. ఈరోజు ప్రథమ సోమవారం, ఆరిద్ర నక్షత్రం. చాలా విశేషమైన రోజు. ఈరోజు రుద్రతత్వం శివుడు, అయితే ఈరోజు సోమవారం, శివతత్వం ఎక్కువగా ఉంటుంది. శివలహరియలు ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. అయినప్పటికీ మార్గశిరమాసం, ధనుర్మాసం ప్రహార్ద పూజలు మీ అందరూ ఆచరించే ఉంటారు. మళ్ళీ మీరు ఈరోజు ఇంట్లో కూడా చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి పూజించండి, ఆరాధించండి, అర్చించండి. చాలా శుభం కలుగుతుంది. అలాగే ఈరోజు పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది. ప్రణవ స్వరూపము, ప్రణవ నాదము అంటే ఓంకారము అని అంటూ ఉంటాం. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆ పరమేశ్వరునికి ప్రణవ మంత్రం గురించి తెలియజేశారు. అలాంటి అద్భుతమైన నక్షత్రమే కుంభకోణం దగ్గర ఉంది. అదే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. చాలా విశేషమైన క్షేత్రం. శివునికి అంతా తెలుసు, కానీ తన కుమారుడే గురువుగా మారాడంట. అంటే మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, సాక్షాత్ పరమేశ్వరునికి తన కొడుకే గురువుగా అయ్యాడు. అంటే మంచిది ఎవరు తెలియజేసినా అది గురువుతో సమానం. అది పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా అని అర్థం. అంటే మన జీవితంలో ఎంతమంది గురువులను మనం కలుస్తాం? ప్రతి ఒక్క చోట ఒక్కొక్కటి నేర్చుకుంటాం. జీవితంలో ఆఖరి స్థానంలో మన దారిని చూసి ఆ దారి మార్గంలో అడుగు వేయించే ఒక గురువే శాశ్వత గురువు. అలాంటి గురు అనుగ్రహం మనందరిపై ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ప్రణవ మంత్రము, ఓంకారాన్ని జపించాలి. ఎవరైతే 3 కోట్ల ఓంకార ప్రణవ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి ప్రకృతిలో ఉన్న దివ్యశక్తికి, మన బ్రెయిన్లో ఉన్న ఆధ్యాత్మిక శక్తితో కనెక్ట్ అవుతుంది. పూర్వకాలంలో ఋషులు, యోగులు ఇలా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇలాంటి శక్తితోనే మన ఋషి మహర్షులు ఇక్కడ కూర్చొని ఖగోళ శాస్త్రాన్ని రచించారు. ఎక్కడో ఉన్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు వీరందరి గురించి తెలియజేశారు. ఏ మనిషి అయినా సరే 3 కోట్ల సార్లు ప్రణవ మంత్రం, ఓంకారాన్ని జపిస్తే ప్రకృతికి కనెక్ట్ అయిపోయి పంచభూతాలను కూడా జయించే శక్తి వస్తుంది. అలాంటి ప్రణవ మంత్రాన్ని 3 కోట్ల సార్లు జపించడం అయినా కాకపోయినా, మీకు వీలైనన్ని సార్లు ధ్యానంలో కూర్చొని జపిస్తూ ఉండండి. అలాగే ఆ మంత్రాన్ని చెబుతూ స్నానం చేయండి. ఇలా చేస్తే ఆ ఓంకార శబ్ద లహరియలతో పునీతులం అవుతాం. ఆ మంత్రాన్ని ఈరోజు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కావాలంటే మీరే జపించి చూడండి. మంత్రాన్ని జపిద్దాం. మంత్రం: ఓం ఓం ఓం. ఓంకారం అనేది ప్రణవ మంత్రం, అదే ప్రాణమంత్రము, అంటేనే ఓంకారం. మన ఓంకార కార్యక్రమంలో వచ్చే యోగక్షేమాలను ఆచరించే వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతోమందికి వివాహ యోగం కలిసి వచ్చింది. అలాగే ఎంతోమందికి గండాంతరాలు దూరమయ్యాయి. ఎంతోమందికి ఉద్యోగం ప్రాప్తించింది. ఎంతోమందికి సంతాన యోగం కలిగింది. కోరిన కోరికలు తీర్చుకునే ఒక దివ్య స్థానమే మన ఓంకారం. అందుకే మన ఓంకారం కూడా ప్రణవ మంత్రము. అన్ని జీవరాశులకి ఓంకారమే ప్రణవ మంత్రం. ప్రతిరోజు ఓంకారం జపించడం వలన మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజా విధానం. ప్రస్తుతం ఈరోజు 10 గంటల వరకు పాడ్యమి ఉంటుంది. ఈ పాడ్యమికి అధిపతి అగ్నిదేవుడు, పైగా రుద్రుడు. అందువలన ఈరోజు మనమందరం కూడా ఇంట్లోనే 2 మట్టి ప్రమిదలను ఒక ఆకు పైన పెట్టి నూనె పోసి దీపాలు వెలిగించి ఆ దీపాలకి పూజించి వాటి ముందు కూర్చొని దీపాదుర్గ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఈ దీపాదుర్గ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మనకు శత్రుబాధ తగ్గుతుంది. చాలా దివ్యమైన ఉదయం పూజ, తప్పకుండా ఆచరించండి. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమంలో మోదుగ పువ్వుల యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఈ మోదుగ చెట్టు పువ్వులు చాలా దివ్యమైన ఔషధం. ఈ మోదుగ చెట్టు పువ్వులు ఎక్కడైనా మీకు దొరికితే ఖచ్చితంగా వదలకుండా తెచ్చి బాగా దంచి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది బ్లడ్ షుగర్ కాకుండా యూరినరీ షుగర్ అంటూ ఉంటాం కదా, యూరిన్లో షుగర్ లెవెల్ పెరిగిందని
మనకు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అంటే టైప్ 1 షుగర్, టైప్ 2 షుగర్ అని అంటూ ఉంటాం. ఇది టైప్ 2 షుగర్కి చాలా మంచిది. రెండవది ఏమిటంటే చిన్నపిల్లలకి కడుపులో నులి పురుగులు ఉంటాయి. వాళ్ళు ఎంత ఆహారం తిన్నా లావు కారు, ఎందుకంటే కడుపులో పురుగులు ఉన్నాయి అని చెబుతారు. ఆ నులి పురుగులకి చాలా దివ్యమైన ఔషధం. ఒక చిన్న గ్లాసులో 4 పూలను వేసి బాగా మరగపెట్టి దానిని వడకట్టి ఒక గ్లాసు నీటిని వాళ్ళకి రాత్రి పడుకునే ముందు ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు ఒక వారం రోజులు చేస్తే చాలు, కడుపులో ఉన్న నులి పురుగులు వెళ్ళిపోతాయి. ఇలా కుదరకపోతే ఆ పువ్వులని ఒక అర టీ స్పూన్ రోజు రాత్రి వేడి నీళ్ళలో బాగా మరగబెట్టి చల్లగా అయిన తర్వాత ఇవ్వండి, చాలా మంచిది. ఇక టైప్ 2 షుగర్ వ్యాధి ఉన్నవారు రోజుకి 2 సార్లు, అంటే ఉదయం పరిగడుపున రాత్రి భోజనం చేసిన తర్వాత ఇలా 4 నుంచి 6 నెలల వరకు క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే టైప్ 2 షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, శరీరాన్ని సమతూలనంగా ఉంచుతుంది. ఇదే ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. అవసరం ఉన్నవారు ఉపయోగించుకోండి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సోమవారం సాయంత్రం ఉమామహేశ్వర పార్వతీ పరమేశ్వరులు, అంటే పార్వతీ పరమేశ్వరులు ఒకే చోట ఏ దేవాలయంలో ఉంటారో అటువంటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇలా చేయడం వలన భార్యాభర్తల సఖ్యత కలుగుతుంది. లేదా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులకి నీలిరంగు పుష్పాలతో లేదా శంఖ పుష్పాలతో పూజించి అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేసుకోండి. ఇలా చేయడం వలన భార్యాభర్తల్లో సఖ్యత కలుగుతుంది. దూరం దూరంగా జీవిస్తూ ఉన్న భార్యాభర్తలు ఒక్కటవుతారు. చాలా దివ్యమైన యోగక్షేమం, తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మంత్రబలం, ఉదయం పూజ, ఆయుక్షేమం, అలాగే యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.